సార్ పిచ్చయ్య సార్. ఎవరు మంది? దండంపల్లి సార్. నల్గొండ కానిషన్చేనా? అవునండి. ఇప్పుడు మనకి 30వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీ. మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. కాంగ్రెస్ నుంచి వెంకరెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి భూపాలరెడ్డి గారు, బీజేపీ నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు రంగంలో. అవును. పిల్లి రామరాజు గారు రేవల్గొండ. అవును. ఈ నలుగురు పోటీ పడితే ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? కోమటి వెంకటరెడ్డి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఆయన మంచి అందుబాటులో ఉంటాడు. ఆయన నెంబర్ వన్ టైగర్ పులి. ఎట్లా పులి అంటే నేను చెప్తా, ఇట్లా ఫోన్ నా సెల్ల ఫోన్ కొట్టి చెప్పు సార్, మా దండం పిల్లకి చెప్పురా పిచ్చాయి అంటాడు. అంత ఎమ్మెల్యే కావాలంటే ఆయన ఖచ్చితంగా రావాల్సిందే. పక్కోళ్ళు 10 మంది ఓట్లేయకుండా మనల్ని అంటూ 100 మంది ఓట్లేస్తాడు. ఫుల్ అమ్మేమని ఈసారి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి. ఇది పక్క. నమస్తే. ఏం పేరన్నా? రామ్ బొప్పన్ రాములు. ఎవరన్నా? నల్గొండ. నల్గొండ. ఇప్పుడు మనకి 30వ తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 4 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, భూపాలరెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు రంగంలో ఉన్నారు. పిల్లి రామరాజు రెబల్ గేశారు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి. ఇప్పుడు ఈ నలుగురు అభ్యర్థులు తలపడితే ఎవరు గెలిచే అవకాశం ఉందన్నా? మాకు దళిత బంధం అందలేదు, లక్ష్మీ కళ్యాణం అందలేదు, డబుల్ బెడ్రూమ్ అందలేదు, 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి లేదు. ఏ అతి పేదవానికే కాదు ఇచ్చేది, అతి పేదవానికే ఉన్నానికే పాటలు ఉన్నానికే ఇస్తున్నావు నువ్వు. ఎవరికి ఇచ్చినావు నువ్వు డబ్బులు? ఎవరికి ఇచ్చినావు దళిత బంధుకిట? కాబట్టి ఈ నల్గొండ జిల్లాలో కోమటంకరెడ్డి గారు ఖచ్చితంగా అతక మేజార్టీతో గెలుస్తాడు. ఎందుకని? ఆయన మాకు అభిమానం. ఆయన ఇటువంటి చేసిన పనులు. కోమటంకరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తాడు, మాకు హామిస్తున్నాం. మాకు అందుబాటులో ఉంటాడు. కాకుండా మాకు లెపరస్ కాలనీ, మా లెపరస్ కాలనీ ఒకటి ఉంది ఇల్లు, అదే కోమటంకరెడ్డి వచ్చి సిసి రోడ్లు వేసి సర్వే తీసుకుంటే ఆ రోడ్ల కూడా మన వెంకరెడ్డి వేస్తే గోపాలరెడ్డి గారు పేరు చెప్పారు. ఆయన చేసింది చేపింది లేదు. తాగుతానికి కూడా మంచులు వస్తారు. అదే కా మన గోపాలరెడ్డి గారు యాప్చెట్ కిందకి వచ్చి ఈసారి నన్ను గెలిపిస్తే మీకు ఓట్లు వేస్తాము చేస్తాం అన్నాడు. మాకు వేసినాం గెలిపించడం అయిపోయింది ఆయనది. ఈసారి అధిక మెజార్టీ తోటి వెంకరెడ్డి గారు వస్తుండు. ఓకే, థ్యాంక్ యూ అన్న. తలపడుతున్నాయి ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. రేపల్ గా పిల్లి రామరాజు గారు ఉండు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, బుబ్బారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, శ్రీనివాస గౌడ్ గారు బీజేపీ నుంచి. ఈ నలుగురు ప్రధాన అభ్యర్థులు తలపడితే ఎవరు గెలిచే అవకాశం? కోమటిరెడ్డి గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ. ఎందుకని సార్? ఆయన అంటే ఆయన 20 ఏళ్ల నుంచి కూడా అభివృద్ధి చేసిండు, మాకు రైల్వే బ్రిడ్జ్ తెచ్చిండు, రోడ్లు వేసిండు, డెవలప్మెంట్ చాలా వరకు చేసిండు. మొన్ననే ఒకసారి మార్పు కావాలనే ఉద్దేశంతో మన రెడ్డి భూపాలరెడ్డి గారికి ఒక ఓటు వేయడం జరిగింది. కానీ ఆయన ద్వారా ఆయన చెడగొట్టుకునే పొజిషన్లో ఉంది సార్. ఆయన మాట్లాడరాక విధానంతో ఆయన చెడగొట్టుకుంది. ప్రభుత్వం కూడా మాకు ఏమిస్తుంది? దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెయ్యలే, డబల్ బెడ్రూమ్ ఇస్తానది ఇయ్యలే, 3 ఎకరాల భూమి ఇస్తాడు ఇయ్యలే, పిల్లలకు నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు ఇయ్యలే. ఇక ఏం ముఖం చూసి ఆయనకు ఓట్లు వేయాలండి? మీరు చెప్పండి. ఎప్పుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుపడ్డట్టు ఈడ ఉంది. మరి ఏవలు చేస్తే ఏముంటుంది? మాకు ఏమి పని లేకుండా ఉంది ఆయనకి. ఇప్పుడు ఈ నుంచి వారికి ఒక 2 కిలోమీటర్ల రోడ్డు చేసిండు. ఆ రోడ్డు చేస్తే భూ వస్తుందా? మాకు దీపత్యం వస్తుందా? డెవలప్మెంట్ ఏమొస్తుంది? మా కాంచుడు చేస్తే కథ చెప్తురా, నైట్ సాపలు వేసుకున్నాడు, బండుకొని పొద్దున్న లేచిపోతాను కూడా కాదు కదా. సామాన్యుడు కూడా ఒక్క భూ దొరకాలి కదా. ఏమిటికి దళిత బంధువు ఇస్తాంటివి ఏమైతే? ఏమిటికి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు నువ్వు రైతు బంధువు ఇస్తుంటే బీదోనికి 1/2 ఎకరం ఉన్నవానికి అంతే ఇస్తుంది? అది ఓలియోన్నారు సన్నకారు రైతాన్ని ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో పెట్టింది. అది నువ్వు చేయొచ్చు. నాగార్జున సాగర్ ఓలు కట్టారు, వీళ్ళే కట్టారు కదా. శ్రీశైలం వాళ్ళు కట్టిరు, వీళ్ళే కట్టిరు. అన్ని వీలు కట్టినప్పుడు ఒక్క ఈయన ఇది కాళేశ్వరం కట్టి ఎలక్షన్ మూమెంట్ ఆ దేవుడు అనేది చూపించింది. ఆయన ఆ పుణ్యం అనేది కనిపెట్టిండు, కనిపెట్టి కుంక పెట్టిండు. 1 లక్ష తీసుకున్నావు, ఏమిటికి పెట్టినావు? ఇవాళ నువ్వు నీళ్లు చేసి మరి 3 లక్షల 30 లక్షల మోటార్లు యాంచి వచ్చినాయి, మళ్ళీ అటు మీటర్లు ఏమిటి పెడతా అని అంటు నువ్వే నీళ్ళు తెచ్చి అన్ని సప్లై చేస్తున్నావు కదా. ఇవాళ మళ్ళీ మీటర్లు పెడుతున్నా నువ్వు బదులని చేసేది ఎక్కడ? నువ్వు గ్యాస్ వచ్చినప్పుడు నువ్వు బీజేపీలో నానుడు ఎక్కడ? నువ్వు ఇవాళ 400కు గ్యాస్ ఇస్తున్నా, ఇదే 6 నెలల ముందు నువ్వు గ్యాస్ ఇవ్వచ్చు కదా. నేను ఈ ప్రజలు వద్దన్నారా ఇస్తుంటే? అప్పుడు ఇస్తే కొంచెం నమ్మే వాళ్ళం కదా. ఈ రోజు నీకు ఓటు బ్యాలెన్స్ పెరుగు, నువ్వు ఇట్లాంటి మోసాలు చేసుకుంటే ఇంకెన్ని రోజులు ఫామ్ హౌస్ లో పోయినా నువ్వు ఎన్నడూ ఆరంభలే వాళ్ళు. ఇంకేం చేసావు? ప్రగతి భవన్ కు రాలి. ఇది ఎంతవరకు న్యాయం? ప్రజలంతా కన్విపోయారు, మార్పు కోరుకోవడంలో తప్పు లేదు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ కాంగ్రెస్ సార్. థ్యాంక్ యూ.